PL Entertainment Channel కి స్వాగతం. ఈ రోజు మనతో జూలకటక బ్లాక్ నరేష్ మనతో ఉన్నారు. హాయ్ నరేష్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఫైన్. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే. ఇప్పుడు లైవ్ మల్లేష్ అనే పేరు ఎలా వచ్చింది? లైవ్ మల్లేష్ అంటే నేను ఫేస్బుక్ ద్వారా లైవ్ మల్లేష్ గా పేరు వచ్చింది. ఫేస్బుక్ లో అంటే నాకు తెలియకుండా నేనే లైవ్స్ పెట్టేవాడిని. లైవ్స్ పెట్టేసి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కింద కామెంట్స్ వచ్చినా ఏ తిట్టినా కూడా నేను లైవ్ లోనే ఉండేవాడిని. అంటే డేలో 8 hours డ్యూటీలో ఉన్నట్టు నేను 8 hours లైవ్ లో ఉండేవాడిని. చాలా ఉన్నాయి నా వీడియోస్. అలా లైవ్ మల్లేష్ అని నాకు చందన్న మా జూలకటక చందన్న ఉన్నాడు యోధా వాళ్ళ ఫాదర్ ఆయన నామకరణం లైవ్ మల్లేష్ గా నామకరణం చేసిండు. అట్లా లైవ్ మల్లేష్ అని వచ్చింది. జూలకటక రాకముందు అంటే నేను చేసిన సీరియల్స్ చేసిన భక్తి టీవీలో రచన టెలివిజన్స్ వారి సద్గురు సాయిలు అని ఇంకా ఆటోబయోగ్రఫీ సీరియల్స్ అని చాలా సీరియల్స్ పాత సీరియల్స్ చాలా పాతవి అవి చేశాను. కామెడీ షో అంటే జూలకటక అని దాని తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ యాక్టింగ్ ఫీల్డ్ కి రావాలని యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళము. ఓకే. ఏదో ఒకటి అంటే స్కూల్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడిని నేను. మా టీచర్ సుశీల టీచర్ అని చెప్పేసి నాకు యాక్టింగ్ నేర్పించేది చిన్నప్పుడు. యాక్టింగ్ నేర్పించి అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి స్టేజ్ మీద స్టేజ్ సపరేట్గా 26 జనవరికి 15 ఆగస్ట్కి ప్లస్ చిల్డ్రన్స్ డేకి టీచర్స్ డేకి అట్లా అన్నింటిలో నన్ను పంపించే వాళ్ళు పాటలు కూడా పాడించేది అనమాట. అట్లా అట్లా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట యాక్టింగ్ చేయాలి నాకు స్క్రీన్ మీద కనబడాలి అనే ఒక కోరిక ఉండేది అది నెరవేరు. లిరిక్స్ అంటే ఇండస్ట్రీ సైడ్ రావాలి ఎలాగోలాగా ఇండస్ట్రీలో ఎలాగో ఒక చోటు సంపాదించుకోవాలని నా కోరిక. అలాగే అంటే ఆలోచన ద్వారా లిరిక్స్ అనేది రాసి రాయడం జరిగింది. లిరిక్స్ రాస్తాను కానీ ఇప్పటివరకు నా లిరిక్స్ వచ్చి ఎవరికైతే వినిపించలేదు. అంటే నేను పాడిపిస్తాను కానీ ఎవరికి ఇంతవరకు రికార్డింగ్ అయితే నా ప్రాపర్ వచ్చేసి బర్న్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ నగర్ కర్నూలు తాలూకా తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామంలో పుట్టాను అండి. పుట్టినాక నేను పెరిగింది మొత్తం చిన్నప్పటి నుంచి పెరిగింది మొత్తం ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్ లో పెరిగిన హైదరాబాద్ లోనే ఉన్న హైదరాబాద్ లో ఓన్ ప్రాపర్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే హైదరాబాద్ అక్కడ ఇల్లు ఉంది కానీ అక్కడ ఇలా మేము అది ఎక్కడ చదువుకున్నాను అది వచ్చేసి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. అంత చదువుకొని యాక్టింగ్ మీద మక్కువతోనే ఇక్కడికి వచ్చారు అనమాట. జాబ్స్ కూడా చేశాను జాబ్స్ చేసినా అయినా ఇంట్రెస్ట్ రాలేదు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ దీని మీద కంటిన్యూ అవుతున్నాను. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకుంటే ఇన్కమ్ బాగుంటుందని వచ్చారు? ఇన్కమ్ గురించి అయితే ఎప్పుడు ఆలోచించలేదండి. ఓకే. యాక్టింగ్ ఫీల్డ్ లో ఇన్కమ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఓన్లీ వన్ వే ఇన్కమ్ కావాలంటే జాబ్ చేయాలా యాక్టింగ్ కావాలంటే నాకు నా కోరిక తీరాలంటే యాక్టింగ్ రావాలా స్క్రీన్ మీద నేను కనబడాలి అది నా కోరిక. ఇన్కమ్ వస్తుంది డబ్బులు వస్తాయి ఇది నా కోరిక. అది ఎవరిని అడిగినా చెప్తాను నేను పైసా గురించి ఎప్పుడు ఆలోచించలేదు. జూలకటకలో కూడా ఇంతవరకు నా పేమెంట్స్ ఏంటిది నా ఏంటిది నేను ఇంతవరకు అడగలేదు ఎవరిని కలవని నమ్ముకున్నాను. అంతే. ఓకే. మీకు స్టార్టింగ్ లో మీరు చేశారన్న కొన్ని కొన్ని సీరియల్స్ ఆ టైంలో మీకు పేమెంట్స్ ఇచ్చేవారా లేకుంటే కొత్త ఫ్రెషర్ కదా అని ఇవ్వకపోయేవారా? ఇచ్చేవాళ్ళంటే పేమెంట్స్ అయితే ఇవ్వలేదు. నేను అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. నేను చూపించలేదు వాళ్ళని అడగలేదు నేను చూపించలేదు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదో తెలియదు నాకు. ఇచ్చేసి నాకు ఏంటంటే స్క్రీన్ మీద కనబడాలి అది ఒకటి మైండ్ లో ఉండేది. వాళ్ళు పిలిచిందంటే వెళ్ళేవాడిని మార్నింగ్ పిలిచిందంటే మార్నింగ్ 5 o'clock వెళ్ళేవాడిని షూట్ లో. అది చేశాను ఒక సద్గురు సాయిలు వచ్చేసి ఒక 10-15 episodes దాకా టెలికాస్ట్ అయింది నాకు. యాంటీ అనమాట సాయిబాబా యాంటీ రోల్. ఇప్పుడు మీరు జూలకటక ఎలా వచ్చారు? ఆడిషన్స్ ద్వారా వెళ్ళారా? ఆడిషన్స్ అనేం లేదు. జూలకటక ద్వారా నాకు అప్పుడు స్టార్టింగ్ లో జూలకటక స్టార్టింగ్ ఎపిసోడ్ లో సతీష్ అని ఉండేది సైలెంట్ సతీష్ ఇప్పుడు జబర్దస్త్ సతీష్ ఆయన్నే ఆయన టీమ్ లీడర్ గా చేస్తున్నప్పుడు నెల్లూరు బ్రదర్స్ ప్లస్ చందన్న వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు చందన్న నాకు బాగా క్లోజ్ అనమాట. చందన్న అంటే నాకు ఓన్ బ్రదర్ లైక్ ఏ ఓన్ బ్రదర్ అయితే అన్న ద్వారా నేను వచ్చాను. ఇక్కడే మణికొండ దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళము అలా 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 జర్నీ స్టార్ట్ అయింది. యాక్టింగ్ అంటే స్టార్ట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా చందన్న టీమ్ లీడర్ వచ్చిన తర్వాత ఇంకా నేనే ఇక బ్రదరే కాబట్టి అంటే బ్రదర్ అయినా కూడా అంటే యాక్టింగ్ కరెక్ట్ చేస్తేనే ఆ క్యారెక్టర్ అనేది ఇచ్చేవారు. బ్రదర్ అని కాదు బ్రదర్ సిస్టర్ అని ఆ క్యారెక్టర్ నేను చేయగలుగుతాడా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు.
ఆ క్యారెక్టర్ చేయగలుగుతాడా లేదా, అది ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉంటుంది మాకు. ఆ ప్రాక్టీస్ చేస్తేనే, ప్రాక్టీస్ లో ఓకే అయితేనే మేము స్టేజ్ ఎక్కుతాం, లేకపోతే స్టేజ్ ఎక్కేది లేదు. ఎందుకంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మర్చిపోతే, ఒకవేళ ఒక క్యారెక్టర్ మీకు ఇచ్చారనుకో, ఇచ్చిన ఏమైనా ఉన్నదనుకో, ఒక క్యారెక్టర్ ఇచ్చారు మీకు, ఇచ్చిన తర్వాత అది మీకు సూట్ కాలేదు, దాన్ని సెట్ కాకుంటే మళ్ళీ నువ్వు అవసరం లేదు వెళ్ళాలని అన్న రోజులు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు, అంటే సూట్ కాలేదని ఏం లేదు. ఆల్మోస్ట్ నాకు ఇప్పటికీ ఎన్ని ఎపిసోడ్ చేశానో అన్ని ఎపిసోడ్స్ లో నాకు క్యారెక్టర్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోయే క్యారెక్టర్లే, మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్. అంటే ఇప్పుడు లైక్ ఏ గెటప్ సీన్ ఉన్నారు, ఆ గెటప్ సెట్ ప్లేస్ తెలియదు కానీ ఆయన వేసే గెటప్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అట్లానే నేను కూడా గెటప్స్, అంటే అన్న అన్నవాడు గెటప్ మల్లేష్, గెటప్ మల్లేష్ అన్న రెండో పేరు ఎందుకు పెడుతున్నావు అన్న, ఉన్న పేరు చాలా మోసుకొని తిరుగుతాను అని చెప్పేవాడిని. ఇప్పుడు సతీష్ గారు అని అన్నారు జబర్దస్త్ చేసేసారు, తను జబర్దస్త్ కి తీసుకెళ్ళకుండా జూలా కట్టాక ప్రిఫరెన్స్ ఇవ్వడంలో, అంటే జబర్దస్త్ ఆయన అది జబర్దస్త్ గురించి మాకైతే ఐడియా లేదు. సతీష్ అన్నది జూలగడ్డకు వచ్చిన జూలగడ్డకలో టీమ్ లీడర్, ఆయన జూలగడ్డకల టీమ్ లీడర్. అట్లా జూలగడ్డక నాకు పరిచయం అనమాట, చందన్న ద్వారా సతీష్ అన్న పరిచయం. సతీష్ అన్న బాగా నాకు బాగానే లైక్ చేసేవాడు, మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవాడు, ట్రైనింగ్ ఇచ్చేవాడు, ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలని. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా, ట్రైనింగ్ ఇచ్చేవాడు, చాలా మంచి చెప్పేవాడు. మీకు ఇందులో ఎక్కడ పరిచయం చందన్న? చందన్న నాకు జబర్దస్త్ దగ్గర పరిచయం, జబర్దస్త్ నుంచి అట్లా జర్నీ. అంటే చందన్న పరిచయం అయి కూడా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ దాకా అవుతుంది. జూన్ అక్కడ నుంచి ఏమైనా ఫిలిం ఆఫర్స్ వచ్చాయా? చేశాను. మూవీ ఆఫర్స్ కూడా చేశాను. ఓకే, జూన్ అక్కడ నుంచి అని కాదు, జూన్ అక్కడ చేయకముందు నేను సినిమాలు చేశాను, ఒక రెండు సినిమాలు చేశాను. ఒక సినిమా అయితే రిలీజ్ అయింది, ఇంకో సినిమా అయితే తెలియదు. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ కాకుండా పర్సనల్గా చేసి పనులు పర్సనల్ అంటే నాకు ఒక ఎక్కువ పెట్ షాప్ ఉందండి, పెట్ సర్వీస్ సెంటర్. అదొకటి అనుకుంటుంది, ఎందుకంటే ఇండస్ట్రీ ఒకటే నాకు కాదు. నేను మ్యారీడ్. ఓ మ్యారీడ్, పెళ్లి కానట్టే ఉన్నాడు. మ్యారీడ్. ఓకే, రన్ కావాలి కదా కాబట్టి పోవాలంటే. అంటే పెట్ షాప్ అంటే నన్ను నాకు ఆల్మోస్ట్ అది పెళ్ళైన తర్వాత కొంచెం ఆబ్జెక్షన్స్ చెప్పడం లాంటిది ఉంటది. అంటే ఆమె ఏ రాత్రి షూటింగ్ నుంచి వెళ్ళినా కూడా ఓకే అంటది, కానీ నువ్వు ఎందుకు వెళ్ళావు అవసరం లేదు అని ఏ రోజు అనలేదు. వెళ్ళండి అని పంపిస్తారు, కానీ తను దొరకడం నాకు అదృష్టం. అంతే, అంటే వేరే వాళ్ళు దొరికింటే ఇంకా నేను ఇండస్ట్రీలో ఉంటుండేనో ఉండకుంటుండో తెలియదు. పెళ్ళి అయిన తర్వాతనే ఇండస్ట్రీలో అనేది నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యిందంటే పెళ్ళి అయిన తర్వాతనే నేను ఇన్వాల్వ్ అయ్యాను, అంతకుముందు జాబ్ చేసేవాడిని. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జూలా కట్టాకలో మీకు వివిధ టీమ్స్ ఉంటాయి, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? యాంటీగా ఉండేదా లేకపోతే సపోర్టివ్గా? యాంటీగా లేదండి, జూలా కట్టాక అనేది ఒక కుటుంబం, అందరికి అందరు అంటే స్టేజ్ మీద చూస్తుంటారు కదా. అంటే ఈ యాక్టింగ్ వేరే టీం మీద వచ్చి చెప్పేవాడు, అంటే అయిపోయిన తర్వాత స్టేజ్ మీద దిగిన తర్వాత మళ్ళీ ఇది ఇట్లా కాదు ఇట్లా చేసుకుంటే బాగుండు అని వేరే టీంలో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము కూడా అక్కడ కూర్చొని ఎంకరేజ్ చేసేవాళ్ళం, అంటే వాళ్ళు వేసే పంచులకి ఎంజాయ్ చేసేవాళ్ళం. జడ్జెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తారో జడ్జెస్ కనపడతారు, ఇక్కడ కూర్చొని మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏదైనా స్కిట్స్ మీకు మెచ్చుకున్నది, మల్లేష్ బాగా చేశావు అని చెప్పడం ఏమైనా జరిగిందా? చాలా ఓకే, అంటే ఇక బెస్ట్ ఆర్టిస్ట్ అనమాట. అలాంటి మెప్పులు పొందాలంటే మీరు బెస్ట్ ఆర్టిస్ట్ అనమాట, అభినందనలు. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీది? అంటే మాటలు అయితే చెప్పలేము, ఎందుకంటే కొన్ని స్కిట్లు నేను నాటంటూ నేను తప్పు చేసినవి ఉన్నాయి తెలియకుండా. అంటే చేసేటప్పుడు ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతారు మనుషులు చాలా మంది,
అలా జరిగినాయి కూడా ఉన్నాయి. ప్లస్ మతి మనకు మర్చిపోయేటోళ్ళు చాలా మంది ఉంటాం. నేను కూడా మర్చిపోతాను. డైలాగ్స్ అప్పుడప్పుడు నాకు మిస్ అయిపోతుంటాయి. అట్లా మర్చిపోయినప్పుడు మర్చిపోతాను అంతే కదా, ఏం చేయలేదు. అలా కాకుండా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎంకల చందన్న లైకే నాయుడు అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా అంటే నువ్వు మర్చిపోతున్నావు, ఎందుకు మర్చిపోతావు అని అనకుండా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇది కాకపోతే నెక్స్ట్ స్కిప్లో ఇంకా మంచి చేస్తావు అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చందన్నతో పాటు యోధాతో రిలేషన్ ఎలా ఉండేది? యోధాతో రిలేషన్ అంటే లైక్ ఏ టీచర్, యోధా కానీ రమేశ్రీ కానీ వీళ్ళతో కూడా మేము చేసుకుంటారు స్కిప్స్ వాళ్ళు. అంటే ఎట్లా చెప్తుంది అంటే ఇప్పుడు నాకు డైలాగ్ ప్రాక్టీస్ చేపిస్తుంది, డైలాగ్ ప్రాక్టీస్ చేపిస్తుంది, యాక్షన్ నేర్పిస్తుంది, ఎట్లా చేయాలి, ఏ డైలాగ్ ఎట్లా చెప్పాలి మొత్తం చెప్తుంది, నేర్పిస్తుంది లైక్ ఏ టీచర్ నాకు. జబర్దస్త్ నీళ్ళు అనమాట, జబర్దస్త్ నీళ్ళు తాగి 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 జబర్దస్త్ నీళ్ళు అని కాదు, తన అంటే చిన్నప్పటి నుంచి అదే చేస్తూనే ఉంది. తను తన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, విద్య ఎక్కడైనా నేర్చుకోవచ్చు, పెద్ద చిన్న పెద్ద చిన్న అవసరం లేదు. విద్య నేర్పించే వాళ్ళు ఉంటే చాలు, నాకు విద్య నేర్పించే వాళ్ళు ఉన్నారు నన్ను నేర్చుకుంటాను. ఈ రమ్యశ్రీతో మీ స్కిట్స్ చేసేవాళ్ళు చేశాను, రమ్యశ్రీ బాగా చేస్తుంది. ఓకే సూపర్. ఇప్పుడు మీరు ఎక్కడ చేసేది ప్రాక్టీస్ మొత్తం? మీరు ప్రాక్టీస్ అంటే చిన్న వాళ్ళ ఇంట్లో లేకపోతే పార్కులలో అక్కడ చేసి ఓకే అన్నపూర్ణ స్టూడియోలో చేసుకున్నాం చేసుకున్నాను. మీకు యాక్టింగ్ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నారా? లేదు లేదు, డైరెక్ట్ మీరు స్కూల్లో అలవాటు స్కూల్లో అలవాటు చిన్నప్పటి నుంచి అది ఇది చేసేవాళ్ళము. స్కూల్లో కథలు వేసేవాళ్ళము, మా నాటకాలు, మా టీచర్ సుశీల టీచర్ ఎంకరేజ్ చేసి చేసి ఒక 5 మంది యాక్టర్లను తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ షోలో మీ ఓన్ గా స్క్రిప్ట్స్ ఏమైనా రాసి మీరు చేసింది ఏమైనా ఉందా? నేనైతే ఓన్ గా నేను రైటర్ ని కాదు, జస్ట్ ఇది అంటే కాన్సెప్ట్ చెప్తారు అంటే టీమ్ వర్క్ లో మేము ఏం చేస్తామంటే లైక్ ఇప్పుడు నీకు వచ్చిన డైలాగ్స్ సిరీస్ లో అంటే ఈ బంచ్ లో నీకు ఏమైనా డైలాగ్స్ వస్తే యాడ్ చేసుకొని దాని తర్వాత ఇది దీని తర్వాత ఇది ఏదైనా మంచిగా ఉందంటే యాడ్ చేసుకున్నాను. అప్పుడు రైటర్స్ అయితే పర్ఫెక్ట్ గా రాసిచ్చేవాళ్ళు. చందన్నే ఆల్మోస్ట్ రైటర్ చందన్న, అన్ననే రాసేవాడు. చాలా మంది అన్న రాసిన స్క్రిప్ట్ చాలా. మీరు ఎప్పుడైనా లేడీ గెటప్ వేశారు అంటున్నాం? చాలా వేశారు. లేడీ గెటప్ కి జెంట్స్ గెటప్ కి తేడా? లేడీ గెటప్ కి జెంట్స్ గెటప్ కి తేడా అంటే లేడీ గెటప్ అది చెప్పలేము కదా. లేడీ గెటప్ చాలా బాగుంది ఎందుకంటే మేకప్ అవి ఎంత వేసుకోవడం ఒక అంటే మేకప్ లేడీ గెటప్ లో ఉన్నప్పుడు అదొక ఫీలింగ్ వేరే ఉంటది. ఫీలింగ్ లేడీ గెటప్ లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ చెప్పలేము మాటలు నిజం. ఎందుకంటే లేడీ గెటప్ లో వేసుకోవడం చాలా కష్టం. అంత అంత మేబీగా వాళ్ళు కట్టుకునే శారీస్, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నేను వేసుకున్న 4 నుంచి 5 గెటప్ చేసిన లేడీ గెటప్స్ హెవీగా ఉండేవి, అవి చాలా ఇబ్బంది. అంటే వేసుకునే వాళ్ళు ఎలా వేసుకుంటారో కానీ చందన్ అయితే ఆల్మోస్ట్ లేడీ గెటప్ లో ఉంటాడు. ఆయనకు ఎంత ఇబ్బంది ఉంటుందో నేను వేసుకున్న తర్వాత నాకు తెలిసింది. తర్వాత అంటే కంటిన్యూషన్ అయితే నేను జెంట్ గెటప్ే చాలా ఉంటాను. లేడీ గెటప్ అంటే ఒకటే చేస్తున్నాను, దీన్ని చూసుకుని మళ్ళీ ప్రోగ్రామ్ చేయని ఎవరైనా ఛానల్ వల్ల హ్యాండిల్ చేశాను. మూడు లోకల్ ఛానల్స్లలో ఈ మధ్య కామెడీ షోస్ చాలా మంది చేస్తున్నారు, వాళ్ళు అడిగారు కానీ నేను. ఓకే, ఇప్పుడు జూలకి నాకు మధ్యలో ఆగిపోయింది కదా, మరి మీ పరిస్థితి ఏంటిది? మధ్యలో ఆగిపోవడం అంటే లేదు, ఆగిపోయింది అంతే. మధ్యలో అని ఏం లేదు, ఇప్పటికి 100 ఎపిసోడ్స్ పైన షూట్ అయింది, 2 ఇయర్స్ నుంచి రన్ అయింది. మధ్యలో ఆగిపోయినా నేను ఎప్పుడు అనుకోలేదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కావచ్చు కావచ్చు, కానీ ఒకటి ఉంటుంది కదా, మీరు ఒక ఏం పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు దాని నమ్మకం, మీరు ఎన్నో ఆఫర్స్ కూడా చేస్తారు ఇప్పుడు దాని మీద బేస్ చేసుకొని. ఇప్పుడు అది లేకుంటే మీరు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఈ ప్రజెంట్ అంటే నేను చెప్పాను కదండి, బిజినెస్ అయితే కంటిన్యూ ఉంటుంది. అది ఉన్నా లేకున్నా ఇప్పుడు ఇది అయితే ఉంది కదా, నేను ఎప్పుడు ఇది అయిపోయింది అనే ఫీల్ అయ్యింది. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, అది లేకుంటే ఇంకోటి వస్తుంది అని అంతే. పటాస్లో ట్రై చేశాను చేస్తాను. ఇంకా సార్ ఇంకా మీ
ఇల్లు కడతారు కదా, తాపి మేస్త్రి కాంట్రాక్టర్, మమ్మీ హౌస్ వైఫ్, ఒక బ్రదర్, ఒక సిస్టర్, మా వైఫ్. మీరు ఇంట్లో పెద్ద? ఇంట్లో పెద్ద నేను, మొత్తం మీరే చూసుకోవడం. ఏమన్నా చేశారా సినిమా రావడం అంటే ఫిలిం ఇండస్ట్రీకి? ఏదైనా చెప్పకుండా చేయడం జరిగిందా? మీ స్టడీస్ జరిగేటప్పుడు, ఎడ్యుకేషన్ జరిగింది? అంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, హైదరాబాద్ లో నేను డిప్లొమా కోర్స్ నాది. అంటే నేను అక్కడ ఉండేవాడిని కదా, అక్కడ నుంచి ఇటు చెప్పకుండా ట్రావెలింగ్ చేసేసి హైదరాబాద్ వచ్చి ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో తిరిగేవాడిని అనమాట. రామన్నాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, శారది స్టూడియో, ఈ స్టూడియో చుట్టూ తిరిగేవాడు. నాకు తెలియదు కదా ఎక్కడ ఉంటుంది అంటే ఇండస్ట్రీ అంటే అనేది తెలియదు అప్పట్లో. ఆ స్టూడియోస్ దగ్గరికి వెళ్తే తీసుకుంటారేమో అనే ఒక కోరికతో ఆ గేట్ల దగ్గరికి వెళ్ళి నిలబడడం. తర్వాత నాకు అనిపించేది ఈ గేట్ల దగ్గర నిలబడేది షూటింగ్ లోపల జరుగుతాయి, బయటికి బయట నిలబడితే ఏమొస్తుంది, లోపలికి ఎట్లా వెళ్ళాలని చెప్పేసి కార్డు ఉంటేనే పంపిస్తారేమో అనుకునేవాడిని. అంటే ఇండస్ట్రీలో కార్డు ఉంటేనే, ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటేనే ఇండస్ట్రీలో ఉండాలనే ఒక అది ఉండేది అప్పట్లో. అయితే కార్డు ఉంటేనే లోపల పంపిస్తారేమో లేకపోతే పంపించారేమో అని చెప్పేసి మళ్ళీ అదే బస్ ఎక్కేసి నేను మళ్ళీ చేయడం జరిగింది. జైరాబాద్ 100 కిలోమీటర్స్ ఉంటుంది, ఇక్కడే ఇల్లు అయితే ఇక్కడే. కానీ అటు వెళ్ళి అటు ఏదైనా స్టడీ అయిపోగానే అది 12:00 మార్నింగ్ 9:30 to 12:30 వరకు కాలేజ్, దాని తర్వాత కాలేజ్ ఉండదు అనమాట. 12:30 క్లాస్ చేసుకుని 1:00 కి బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేవాడిని. 2 అవర్స్ జర్నీ, 3:00 నుంచి 5:00 దాకా తిరిగి మళ్ళీ అదే బస్ ఎక్కి మళ్ళీ వెళ్ళేవాడిని. ఎప్పుడైనా మళ్ళీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మీ డాడీకి ఎప్పుడైనా తెలిసి కోప్పడి పనిష్మెంట్ ఇచ్చేది ఏమన్నా ఉందా? ఇప్పుడు తెలుసుకోండి సార్, తెలియనియకుండా మంచి చక్కగా మేనేజ్ చేశారు. మీ పేరెంట్స్ ఇప్పుడు జూలకట్ట మంచి ప్లాట్ఫామ్ మీద అవకాశం వచ్చినప్పుడు ఇలా ఫీల్ అయ్యారు? అంటే తండ్రి ఎట్లా అంటే ముందు ఎన్నో మాటలు నిడతాడు, కానీ ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు మా డాడీ అయితే 10 మందికి చెప్పుకున్నాడు, మా అబ్బాయి మా కొడుకు వస్తారు, పలాన్ రోజు వస్తుంది, పలాన్ టైంకి వస్తుంది, ఊర్లలో ఫోన్ చేసి చెప్పాడు. అంటే ఆ హ్యాపీనెస్ మనం చెప్పలేము అనమాట, ఇక మాటలలో చెప్పలేము. ఆయన చాలా సంతోషం. మా మమ్మీకి అయితే చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట నేను ఇండస్ట్రీ సైడ్ ఉండాలా చేయాలా. మా డాడీకి అయితే ఎందుకు మనకు అవసరమా అనే స్టార్ట్లోనే ఉండేవాడు. నేను స్క్రీన్ మీద వచ్చిన తర్వాత 10 మంది 10 రకాలుగా మా మీ అబ్బాయి అని పలకరియడం మొదలుపెట్టినప్పటి నుంచి మా కొడుకు అని చెప్పాను. మీ డాడీ పేరండి? చంద్రయ్య. చంద్రయ్య గారి అబ్బాయి మల్లేష్ అని పోయి ఇప్పుడు మల్లేష్ గారి అబ్బాయి చంద్రయ్య గారికి వచ్చిందా? టీవీ ఆర్టిస్ట్ మల్లేష్ గారి అబ్బాయి. అంటే మీ డాడీ పేరు చంద్రయ్య. చంద్రయ్య గారి అబ్బాయి మల్లేష్ అని పోయి ఇప్పుడు మల్లేష్ లైఫ్ మల్లేష్ గారి డాడీ చంద్రయ్య అని కాడికి వచ్చిందా? ఎవరైనా అంటుంటారా? అంటే పబ్లిక్ అది చాలా పేరెంట్ హ్యాపీనెస్. అంటే మా ఏరియాలో ఉండే వాళ్ళందరికి ఇప్పుడు మల్లేష్ అంటే తెలియదు, లైవ్ మల్లేష్ అంటే ఎవరైనా ఇల్లు చూపెట్టారు అట్లా గుర్తింపు తెచ్చుకున్నారు మీ ఏరియా. గుర్తింపు ఏరియాలోనే ఉంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ జూలాగడ్డ మల్లేష్ అంటే తెలుసు, కూడా మనం గుర్తు పెట్టుకున్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో వచ్చేసి రియల్ స్టార్ శ్రీహరి. రియల్ స్టార్ శ్రీహరి ఓకే అని అంటారు, డైలాగ్ చెప్తారు చెప్తారు కదా, అలాంటి ఒక చిన్న డైలాగ్ మాకోసం చెప్పగలరా? మీకోసం చెప్తారు. చెప్పండి. ఉన్నాడు పొద్దుగాల విమానంలో అటు పోయి సాయంత్రం విమానంలో ఇటు వాపసు వస్తాడు. గరిబోనికి ఒక్కసారైన విమానం ఎక్కే యోగం లేదా? ఏ ఇండియన్ ఎయిర్లైన్స్ మనం ఈ అబ్బా సొత్త. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీవీఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఓకే.